అన్న వ్యాలెన్స్ డే వస్తుంది కదా, ఏమైనా సెలబ్రేషన్ చేసుకుంటున్నారా? సెలబ్రేషన్ అంటే ఏం లేదు, ఇక ఇక్కడికి వచ్చి ఇలా నించోవడం, ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేస్తారేమో అని. ఎవరు ప్రపోజ్ చేస్తారు? ఎవరైనా అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేస్తారేమో అని వెయిట్ చేయడమే. అంటే మీకోసం స్పెషల్గా వస్తారా? స్పెషల్గా వస్తారా? పార్క్ వస్తారు కదా, పార్క్ వస్తే పడిపోతారు. అమ్మాయిలు ఎవరైనా సరే మనోడు పడిపోవాల్సిందే, ఒక మాట, ఏ అమ్మాయి అయినా సరే మనోడు ఫ్లాట్ అయిపోవాల్సిందే. దయచేసి ఒకటే, మనోడిని ప్రేమిస్తే ఒక ఇద్దరు అమ్మాయిలు ప్రేమించండి, మిగతా అమ్మాయిలు అందరూ నన్నే ప్రేమించండి ప్లీజ్. నాకు ఒక్క అమ్మాయి కూడా లేదండి, ఏం కాకుండా అక్కడే ఏడస్తా కెమెరాల ముందు, ప్రతి కెమెరా ముందు ఏడ్చుకుంటున్నా. ఒక్క అమ్మాయి అన్న నాకు ప్రపోజ్ చెయ్యండి, నాకు పడండి, మీరేమంటారు? ఇప్పుడు ఈయన అంటున్నారు కదా, దానికి బాధ పాపం తనకు కూడా ఉంది కదా, చేసుకుంటున్నాడు అదే. సో అదే అనమాట, పైగా లేరా, ప్రేమ లేదు, తొక్క లేదు. ఈ రోజులలో ఎలా ఉందంటే డబ్బు ఉందంటే లొంగిపోతున్నారు. మీ కళ్ళు బాగున్నాయి, మీరు హ్యాండ్సమ్ గా ఉన్నారు, మీరు ఇదిగా ఉన్నారు, లేకపోతే మీరు బాగున్నారు మేడం అని. ఎవరు లొంగిపోతున్నారు అసలు, ఎవరు లొంగిపోతున్నారు? నేను కూడా నిజమే, డబ్బులే కావాలా నిజమే, ఏంది ఇప్పుడు తప్పే ఉంది. అమ్మాయిలు డబ్బులే ప్రేమిస్తారు, డబ్బులు అవునే, సత్తా ఉన్నోడే డబ్బులు సంపాదించుకోండి బ్రో, డబ్బునే పెళ్లి చేసుకోమని. నేను చెప్పేది డబ్బు అనేది అవసరం కాబట్టి, ఏంటంటే అమ్మాయి అవును, ఇప్పుడు ఏందన్నా ఏందన్నా ఇప్పుడు అవును, అమ్మాయిలు డబ్బు ఉన్న వాళ్ళనే ప్రేమిస్తారు, నేను కూడా డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమిస్తా నిజమే. నేను చెప్పేది ఏంటంటే నిజమే, అమ్మాయిలందరూ ప్రేమించండి, డబ్బు ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోండి, అప్పుడు డబ్బు లేని నాలంటి ప్రేమించండి, పోనీ డబ్బు ఉన్న పెళ్లి చేసుకోండి, నాలంటి ప్రేమించండి, తప్పేముంది? అంతే అంటావా? నన్ను ప్రేమించండి, నేను కాదు అంటే చెప్పండి, అందరూ ప్రేమించండి, నా ఉండే నువ్వు నా పక్కన ఉంటే బాగుంటుంది. నా పక్కన ఉంటే నా పక్కన ఉంటే ఏమి సెటిల్ పెట్టి ఏమేం చేస్తున్నావా నన్ను పక్కన ఉండని దానికి కాదు నలిపి నలిపి పెడుతున్నా. నేను చెప్పేది ఒకటే, మైండ్లో చెప్పేది ఒకటే, ప్రేమించండి, రేపు ఫిబ్రవరి 14 వస్తుంది, ప్రేమించండి, నన్ను కూడా ప్రేమించండి, డబ్బు ఉన్న వాళ్ళని ప్రేమించండి, డబ్బు ఉన్న వాళ్ళు ప్రేమించండి, పెళ్లిళ్ళు చేసుకోండి, తర్వాత నాలాంటి పేదోడిని ప్రేమించండి, మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకోండి, ఇట్లా నన్ను ప్రేమించండి. నేను చెప్పేది అలా అదే. ఒక పర్వాలేదు, ఇలా కరువు కాలంలో ఉన్నట్టు ఉన్నావని అర్థమైంది. ఎందుకంటే ఫైనల్ చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క అమ్మాయి ఆశపడుతుంది భయ, తప్పలేదు భయ పాప, బాగానే అమ్మాయిలు చిన్న పిల్లలు భయాలి పాపం. ఇప్పుడు అమ్మాయికి ఒక అమ్మాయికి చెప్పేది ఒక అమ్మాయి 20 అయినా 30 అయినా 40 అయినా 50 అయినా 60 అయినా 70 అయినా 100 అయినా సరే అమ్మాయి ఎవరైనా సరే అందంగా ఉందంటే అది చిన్నపిల్ల లెక్క సరేనా? ఎందుకంటే మనం చూడచ్చు దారిని పోతా ఉంటాం. అంటే నాలాంటి 20 ఉన్న అబ్బాయి కాదు బ్రో, అంటున్నావు ఒక చిన్నపిల్ల అంటున్నావు, ఒక 40 మన ఉండి లేకపోతే సట్ట ఉండదు లేపు చూపిస్తాను. ఏమైనా ఆంటీ అనుకున్నావా? కాదు నా ఫ్రెండ్ అతను, ఇక నా ఫ్రెండ్ నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు లవర్స్ లేరు. ఫ్రెండ్ అని ఏంది బ్రో, సార్కి నలి నలి పెడుతున్నావు, నువ్వు నా మీద చెయ్యి, నువ్వు నన్ను హక్ చేసుకో. ఇప్పుడు ఏంటంటే దయచేసి అందరు చెప్పేది ఒకటే, రేపు వ్యాలంటైన్స్ డే కానీ ఇప్పుడైనా సరే ఎక్కడైనా సరే దయచేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆంటీలైనా అంకుల్స్ అయినా ఎవరైనా సరే హక్కులు చేసుకుంటా ఉన్నాడే రోజుకి. ఇప్పుడు ఇంచుమించుగా ఒక రోజుకి దాదాపు 100,000 హక్కులు దాకా చేసుకోవాలంట. అంటే 100,000 పైన హక్కులు చేసుకుంటే నిండు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు బతుకుతారంట అందరూ. కాబట్టి ఏంటంటే అందరు హక్కులు చేసుకోండి, నాకు కూడా హక్కులు కావాలి, నేను కూడా హక్కుల కోసం వెయిటింగ్ చేస్తానా, అది ఎవరైనా పర్లేదు, వచ్చి నాకు హక్కులు ఇచ్చండి. హగ్గులా హంకులా హక్కులు రే పిచ్చుడా చెవుడా చెవుడు ఎవరైనా సరే హక్కులు ఇచ్చుకోండివా, హగ్గులు చేసుకోవడం వల్ల చాలా మంచిది. నాకు ఎవరైనా వచ్చి నాకు హగ్గు ఇస్తే ఇవ్వచ్చు, నేను ఇదే పారుదారు ఉంటా, 12 గంటలు నాకు ఈ పారుదారు ఉంటా, ఎక్కడే పడుకుంటా, నేను హగ్గుల కోసం వెయిటింగ్ చేస్తానా, ఎవరు ఇక్కడే పడుకుంటా అంటే నేను బ్రష్ గానీ స్నానం గానీ సంవత్సరం చేయడానికి ఉప్పల్ బాలు గారు వస్తారంట. ఉప్పల్ బాలు ఎవరైనా పర్లేదు,
నాకు కావాల్సిన హగ్గులు, హగ్గులు ముద్దులు నాకు ఎవరిచ్చినా ఓకే, ఎవరిచ్చినా ఓకే, ఎవరంటే ముద్దు కానీ అమ్మాయిలు అయితే ఓకే పా. ఇదిగోడా రామయ్య నేను ఇప్పుడున్నా రాబోయేంటే పాపం ఇతనికి సెలబ్రిటీ అవ్వాలని కోరిక. ఇతను కూడా పాపం బిగ్ బాస్లోకి పంపించండి, బిగ్ బాస్లో ఇతను సెలబ్రిటీ అవ్వాలంట, నన్ను మాత్రం పెద్ద బాస్లోకి సరేనా. ఆ పెద్ద బాస్ అనేది ఉంది, అదే అదే బలే బాస్, పెద్ద బాస్ అయినా ఉండే దాంట్లో స్వాతి నాయుడు గారు కూడా ఉన్నారు, వాళ్ళందరితో పాటు నేను కూడా చేయాలని, అంటే పెద్ద బాస్ ఆడాలని గెలవాలని నాకు కోరిక. నా కోరిక దయచేసి సపోర్ట్ చేయండి, ఇద్దరు కలిసి ఒకటి పెద్ద బాస్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఒకవేళ పెద్ద బాస్లో ఇవ్వకపోతే బిగ్ బాస్లో అయినా మా ఇద్దరికి ఇవ్వండి ఛాన్స్. కొద్దిసేపు అని నలపకుండా ఉందండి బ్రో. నేను నడిపాను మైక్ నలపలేనా, మైక్ కాదు అని మాట్లాడా ఏంది మంచి అంటున్నాడు ఎట్లా. ఇప్పుడు నేను చెప్పింది నీ ఒపీనియన్ నువ్వు చెప్పినావు. ఈ రోజుల్లో అయితే నిజమైన ప్రేమ అనేది అయితే ఎక్కడా లేదండి. వాలెంటైన్స్ డే అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక ఇది అని పెట్టారు, కానీ దానికంటూ ఒక ట్రూ లవ్ అనేది అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ దగ్గర డబ్బు ఉందంటే ప్రియ అమ్మాయి అయినా లొంగిపోతుంది. అందం లేదు, గ్లామర్ లేదు, ఏమీ లేదు, డబ్బు చూస్తున్నారు. వాడికి ఒక కారు ఉందా, వానికి ఎన్ని కోట్ల ఆస్తి ఉంది. సో అప్పటి వరకు లవ్ చేస్తున్నారు కొల్ని. తీరా వాళ్ళ అమ్మ నాన్న ఒక 10 కోట్ల ఆస్తి ఉంది, 3 కార్లు ఉన్నాయి, ఓ పెద్ద మీ విల్లాస్ ఉన్నాయంటే వీటి కళ్ళు మూసుకొని తాళి కట్టేసుకొని వెళ్ళిపోతున్నాం. అలాంటి జనరేషన్ ప్రజెంట్ నడుస్తుందండి. సిన్సియర్గా మాత్రం లవ్ మాత్రం ఇప్పుడు లేదు. లవ్ ఉందా కొవ్వు ఉందా? లవ్ ఉందా కొవ్వు ఉందా? లవ్ లేదు, ఇప్పుడు ఒంట్లో కొవ్వు ఉంది. ఎవరైనా రండి నేను మాట్లాడతాను. ఈ రోజుల్లో లేరు సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు అనేది లేరు. జస్ట్ టైంపాస్కి చేసుకుంటున్నారు, యూజ్ త్రో చేసుకుంటున్నారు. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఇంకా యాజ్ అ డేట్ ఏదో ఇలాంటి మనుషులేనా అలా అని నేను చెప్పలేను. అతని అతని అలా జస్ట్ అలా నడుస్తుంది ప్రజెంట్ జనరేషన్ అయితే హైదరాబాద్లో. కానీ ఒక సిన్సియర్గా లవ్ అంటే ఎలా ఉంటుంది అనేది ఒకప్పుడు ఉండేది. సో అలా లేదు ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ అలా చేసుకున్నా ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఉండట్లేదు కూడా. విత్ఇన్ 1 మంత్ 2 మంత్స్గా డివోర్స్ కూడా తీసుకుంటున్నారు. ఏ నువ్వెంత నువ్వెంత, నువ్వేంది నువ్వు లేకపోతే నాకు అదేంది, నువ్వు లేకపోతే నాకు ఇంకొకడు, నువ్వు లేకపోతే నాకు ఇంకొకటి అన్నట్టుగా మాట్లాడేసేసుకొని డివోర్స్ తీసుకోవడము అలాంటివి జరుగుతున్నాయి. మళ్ళీ చదువుకున్న వాళ్ళే, చదువు లేని వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తున్నారు. సో నిజమైన లవ్ మాత్రం లేదు. వాలెంటైన్స్ డే అనే దానికి ఒక వాల్యూ అనేది మాత్రం ఇప్పట్లో ఈ 2024లో మాత్రం అసలుకే లేదు. కేవలం వాళ్ళ అవసరాలకి వాడుకోవడానికే ఆ ప్రేమను వాడుకుంటున్నారు. కరెక్టే, లవ్ మ్యారేజ్ చేసుకోండి, 2 నెలలకి డైవోర్స్ తీసుకోండి. మనోడు ప్రకారం చెప్పేది ఏంటంటే కరెక్టే, లవ్ మ్యారేజ్ చేసుకోండి, డైవోర్స్ తీసుకోండి, 2 పెళ్లు చేసుకోండి, 3 పెళ్లు చేసుకోండి, 4 పెళ్లు, 5 పెళ్లు, 6 పెళ్లు, 10 పెళ్లు, మన దేశంలో ఎన్ని పెళ్లిలో చేసుకోవచ్చు, చేసుకోండి. పెళ్ళిని చేసుకోవాలి. మీరేమీ చేసుకుంటారు అయితే, మీరేమీ చేసుకుంటారు? నేను కూడా దాదాపు ఎన్ని పెళ్ళి అంటే ఇప్పుడు ఇంచుమించుగా నేను ఒక 1 లక్ష పెళ్ళిని చేసుకున్నాను. టార్గెట్ ఫస్ట్ ఉందా మీకు? ఏం కావాలి చెప్పు. పెళ్ళి పెళ్ళి ఉందా? నాకు ఓకే, నువ్వు వచ్చినా ఓకే. నాకు నీ కరువు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అందరూ, సరేనా? ఏదో ఇతను చెప్పినట్టు కరెక్టే, ఇతను చెప్పినట్టు కూడా అనండి కరెక్టే. అదే ఏంటంటే డబ్బులు గిబ్బులు అంటారు కదా, కరెక్టే. డబ్బును కూడా ఎన్ని రోజులు అని నువ్వు ఉండగలుగుతావు చెప్పు. డబ్బులో ఉన్నా ఎక్కువసేపు ఉన్నా నీకు బోర్ కొట్టేస్తాయి, అవును కదా? ఇప్పుడు నువ్వు కూడా బోర్ కొట్టవచ్చే, ప్రతిరోజు పబ్బుకు పోయినావు బోర్ కొట్టలా, అంతే కదా? కాబట్టి అమ్మాయి డబ్బునోనే కాదు యాదవును కూడా ప్రేమిస్తుంది. పక్కన ఉండాల. పక్కన అబ్బాయి నిలబడలేకున్నాడు, ఫ్యూచర్ లో అమ్మాయి ఉంటుంది. ప్రేమించండి, మన దేశం కూడా అమెరికా లాగా
ఆ జపాన్ లాగా, ఆ చైనా లాగా, ఆ దుబాయ్ లాగా, కువైట్ లాగా, ఆ సౌదీ లాగా అయిపోవాలి మన దేశం. ఎందుకంటే దుబాయ్లో సౌదీలో 100 పెళ్లిలో నా చేసుకోవచ్చు. ఎవడో వెళ్తావే వెళ్తా అంటే ఫస్ట్ డబ్బులు లేవు కదా, వెళ్ళలేదు. అదే ఫ్యూచర్ లో పోతాం, ఏమో వస్తాయేమో డబ్బులు దారిన నేనే బిగ్ బాస్ లో పోతానేమో చెప్పలే కదా, నేనే సినిమా హీరో అయిపోతానేమో, నేనే సీఎం అయిపోతానేమో, నేనే నేనే అవుతానే చెప్పలేం కదా. కాబట్టి ఎవడు ఎప్పుడు అవుతాడు చెప్పడం, పైగా డబ్బులు ఏమో నా దారిని పోతుంటే కూడా ఒక మూటలు కూడా చిక్కచ్చాము చెప్పడం. కాబట్టి నువ్వు అది ఒక సెకండ్ చెప్పడం ఓకే, కానీ ఎందుకు అవతల సైడ్ నలిపి నలిపి పెడుతున్నావు? నేను దేనికి చేస్తానంటే చెయ్యాలా, మనం అంతా ఒకటేనని చెప్పడం. మా ఫ్రెండ్ చెప్తున్నాడు వాలంటైన్స్ డే సందర్భంగా స్లిచ్చుకోండి, పెళ్లి చేసుకోండి, తర్వాత విడిపోండి, మళ్ళీ ఎన్ని పెళ్లిలు అంటే అన్ని నచ్చిన వాళ్ళని ఎన్ని అంటే అన్ని 20-40-50 చేసేసుకోండి. మా ఫ్రెండ్ చెప్తున్నాడు. సో కాబట్టి అందుకనే